136వ మేడే సందర్భంగా ఐఐటియూసీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఐటియూసీ జిల్లా కార్యదర్శి ఎండి ఇమ్రాన్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీ కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సమగ్రమైన చట్టబద్ధమైన ఇప్పటివరకు కూడా చట్టం కొరకు మనం పోరాటం చేసిన కేంద్ర పార్టీ కేంద్రం ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ కాదు లేకపోతే ఇంకేదో ఫ్రంట్ ప్రభుత్వాలు కానీ కేంద్రంలో ఎవరున్నా కానీ ఈ అసంఘటిత కార్మికుల చట్టం మీద సమగ్రమైన చట్టం తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేసినా కానీ లెఫ్ట్ వామపక్ష పార్టీ ప్రయత్నం చేసినా చట్టం రావడం లేదు. చట్టవశ కొంత ఉపయోగం జరుగుతుంది. భారతదేశంలో కొన్ని లక్షల కోట్ల మంది ఈ అసంఘటిత కార్మికులు ఉన్నారు. దాన్ని పరిష్కరించాలంటే కేంద్ర ప్రభుత్వమే దానికి సమగ్రమైన చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఈ దేశంలో ఏఐటీస్ పుట్టి 103 సంవత్సరాలు 1920లో పుట్టి 103 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆనాటి నుండి ఈనాటి కూడా మాకు అధికారం కాదు, మాకున్నటువంటి పార్టీలు కాదు, మాకున్నటువంటి సీట్లు కాదు, మాకు ఎమ్మెల్యేలు కాదు. కార్మిక పక్షాన ఎర్ర జెండా ఉంటుంది. ఈ ఎర్ర జెండానే ప్రశ్నించే గొంతు, ఎర్ర జెండానే మీ సమస్యలు పరిష్కారం చేస్తుంది, ఎర్ర జెండా ద్వారానే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మీరందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు నేను మరొకసారి నర్సింహకు అధ్యక్షులకి అదేవిధంగా వాళ్ళ టీంకి అందరు కూడా మరొకసారి నేనందరు కూడా ధన్యవాదాలు తెలియస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే సివిల్ సప్లై అమలు కావచ్చు, అదేవిధంగా గడబాయి వారు కూడా కొంతమంది వచ్చినట్టు మరి ఎదురు, అదేవిధంగా సీపాలకు, అదేవిధంగా మీ అందరు కూడా సివిల్ సప్లై నాయకులు మీ అందరు కూడా పేరు పైన నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ కార్యక్రమం అయిపోయింది కాబట్టి మీ అందరూ కాలేజీలో చేర్చుకోవాలి. మంచి ర్యాలీ ఉంటుంది, మీ అందరి కోసం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని వేస్ట్ చేయకుండా మంచి నీళ్ళ మీరందరూ కూడా మన శక్తి ఏందో మన ఏందో ఈ ప్రభుత్వానికి మన నిరసన జలం చెప్పాలని మీ అందరూ కూడా కోరుకుంటూ మీ అందరూ కాలేజ్ గ్రౌండ్ చేరుకోవాలి. మేము ఆఫీస్ కాడి పోయి అందరూ వస్తాం ఖచ్చితంగా. ఎంతమంది కూడా అంతమంది అందరూ కూడా ఒక రౌండ్ పాత బస్తాను నడవాలి. కేంద్ర ప్రభుత్వం భరిస్తూ అసలు పార్టీ చేయాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తాను.